ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనువిప్పు కలిగేలా విద్యార్థి లోకం ఉద్యమించాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బకాయి ఉన్న బోధనా రుసుములు తక్షణం చెల్లించాలంటూ సామాజిక మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం కొనసాగిస్తూనే కళాశాలలో సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. ఎల్బీ నగర్ మాజీ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నేతృత్వంలో యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ వెంకట్ల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో విద్యార్థి పోరు గర్జన జరిగింది. సభలో ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విద్యార్థుల బలిదానాలతో చలించి తెలంగాణ రాష్ట్రం ప్రకటించారని, కానీ సంక్షేమ ఫలాలు విద్యార్థులు, యువకులు, రైతులకు అందకుండా ముఖ్యమంత్రి పక్కదారి పట్టించారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంపై నిర్లక్ష్యం వల్లనే సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, 27 నెలలుగా విద్యార్థులు బోధన రుసుం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. वो विशाल स्टूडेंट यूथ का रैली करना चाहिए और उनको दिखाना चाहिए स्टूडेंट यूथ सारा देश में दुनिया में जब एक बार एकजुट के साथ काम करना शुरू कर देता है सारा दुनिया में केसीआर छोड़िए मोदी छोड़िए दुनिया का कोई भी ताकत स्टूडेंट यूथ को पावर को दबा नहीं सकता है और हमारा विश्वास है अगर स्टूडेंट यूथ हमारा वेंकट जी है अनिल यादव जी है वो लोग ये आंदोलन को आगे लेंगे ना केवल स्टूडेंट यूथ को फायदा होगा रिइंबर्समेंट फीस मिलेगा स्टूडेंट यूथ के लिए इंप्लॉयमेंट के लिए रिइंबर्समेंट के लिए स्कॉलरशिप के लिए और जॉब क्रिएशन के लिए जो भी वादा किया था उनका पास सिर्फ 2 रास्ता रहेगा స్టూడెంట్ యూత్ కా రీఎంబర్స్మెంట్ కరో. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ పీ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ బిఎడ్ అన్ని కాలేజెస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 3200 ప్రైవేట్ కళాశాలలు ఈరోజు మూసివేసే పరిస్థితికి వచ్చాయి. ఈ 3200 కాలేజీల్లో చదువుకుంటున్న 14 లక్షల మంది విద్యార్థుల చదువులు వారి జీవితం ప్రశ్నార్థకమైనవి. ఈ కాలేజీల్లో పనిచేస్తున్న 2.5 లక్షల మంది లెక్చరర్లు, మరి ఇవన్నిటికీ కారణం ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చేస్తాం. ఈ 14 లక్షల మంది విద్యార్థుల కోసం మీ చదువులు సాఫీగా నడవాలని అందాలని మీ తరఫున మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మీ చదువులు సాఫీగా ముందుకు సాగాలని